పాటికొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ బ్యానర్ పైన ఒక వర్డ్ రాశారు మీ జూనియర్స్ ఏమని ఉందంటే నో గుడ్ బై వేర్ ఎవర్ యు బి ఇన్ అవర్ హార్ట్స్ అని అంటే మా మనసులో ఎప్పటికీ మీరు ఉంటారని రాశారు అది చాలా మంచి వర్డ్ ఫైనలిస్ట్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇప్పుడు 94 మెంబర్స్ ఉన్నారు అనుకుంటున్నాను ఆ 94 మంది అందరూ పాస్ అయితే మళ్ళీ ఘనంగా గ్రాడ్యుయేషన్ డే చేస్తాను 94 మందికి 94 మంది పాస్ కావేటట్టు చూడండి అందుట్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బ్యాక్లాగ్స్ ఉన్నా ఇంకేమైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మన స్టాఫ్ ఎప్పటికీ 24 అవర్స్ మీకు అవైలబుల్ ఉంటారు అది నా గ్యారంటీ నేను ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మేము మీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఉందో అది మీకు మేము ఇచ్చే సర్టిఫికేట్ మాత్రమే అది పాస్ సర్టిఫికేట్ మాత్రమే నాకు ఒక ఆలోచన ఎప్పటి నుండి ఉందంటే ఎప్పుడైతే డే వన్ మీరు కాలేజీకి ఎంట్రీ అవుతారో మీకు ఇండియాలో ఉన్న ఆ ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపించాలని నా కోరిక అందుకే ఆ 10 రోజులు ఏదైతే ఉందో నేను నా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వదిలేసి పెండ్లం పిల్లలు భార్య అందరినీ కంప్లీట్గా వదిలేసి జస్ట్ మీకోసం వస్తాను అంటే ఆ 10 రోజులు చాలా హ్యాపీగా గడుపుతాను ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఒక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి అందులో ఒక వికారాబాద్ జిల్లా దాంట్లో ఒక తాండూర్ అనే ఒక పట్టణంలో ఒక సాయి సుభాష్ నగర్ ఒక గల్లీలో గల్లీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో కూర్చోబెట్టినాను అంటే అది నిజంగా నా జీవితంలో మర్చిపోలేని ఒక మధుర ఘట్టం దానికి సహకరించిన పూర్ణంచంద్ లాహోటి సార్ గారికి నిజంగా ధన్యవాదాలు ఈ తరఫున ఒక మాట అన్నాను సార్ మా పిల్లలు ఎక్కడైనా వెళ్తారు బట్ పార్లమెంటు మళ్ళీ కొత్త పార్లమెంట్ ఓపెన్ అయింది నిన్ననే చూద్దాం దానికి మళ్ళీ ఒకసారి ప్లాన్ చేద్దాం దానికి సంబంధించిన సుమిత్ కూడా ఇక్కడే ఉన్నాడు థ్యాంక్ యూ సుమిత్ నిజంగా చెప్పాలి అంటే మనం ఏది మంచి కార్యక్రమం చేసినా మనకు సపోర్ట్ అనేది ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అన్నారు ఎప్పుడైనా మన నోరు అదుపులో పెట్టుకోండి ఒకరిని ఎప్పుడు ఒక మాట అనకండి మీ వల్ల మంచి పేరు రాకుండా పర్లేదు కానీ మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు రానియకండి ఇంకొకటి ఏంటంటే జస్ట్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ సమాజంలో నీకు ఎంత పదవులు ఉన్నా ఎంత ప్రఖ్యాతలు ఉన్నా ఏమున్నా నీ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ మన క్యారెక్టర్ పైన చిన్న మరక కూడా పెట్టుకోకండి అది ఎప్పటికైనా మన లైఫ్ లాంగ్ చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఏ చిన్న చేసినా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక రెండు చీరలు ఉన్నాయనుకోండి ఆ చీరలో మీరు కూర్చుని ఉంటారు మీ పక్క చీర ఖాళీ ఉండదు అనుకోండి ఒకవేళ మీ బంధువులు వచ్చినా మీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చినా మీ బెస్ట్ ఫ్రెండ్తో పాటు సాయి కాలేజ్ స్టూడెంట్ వచ్చింది అనుకోండి మీ బంధువులను కానీ మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ పక్క చీరలో పెట్టుకొని మీరు కూర్చున్న చీరలో లేచి మన సాయి కాలేజ్ స్టూడెంట్స్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ కూర్చోబెట్టండి అది మీరు నాకు ఇచ్చే మర్యాద థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని ఎవరీ సక్సెస్ఫుల్ పర్సన్ హాస్ ఏ పెయిన్ఫుల్ స్టోరీ ఎవరీ పెయిన్ఫుల్ స్టోరీ హాస్ ఏ సక్సెస్ఫుల్ ఎండింగ్ సో యాక్సెప్ట్ ద పెయిన్ గెట్ రెడీ ఫర్ సక్సెస్ థ్యాంక్ యూ సర్వేజన్ సుఖీనోభవం థ్యాంక్ యూ వెరీ మచ్